ಪೇಟಲ್ಲೋ ರೈಲ್ವೆ ಜೆಎಸ್ಸಿ ಆಧ್ವರ್ಯವನ್ನು ಒಬ್ಬ ಮುಂಬೈ ಗಂಟಲ ನಿರಾಹಾರ ಏರ್ಪಾಡು ಚೇಯಡಂ ಜರುಗಿಂದು. దానికి కాంగ్రెస్ పార్టీ సంఘీభావంగా, అదేవిధంగా వర్తక సంఘం సంఘీభావంగా, వివిధ కుల సంఘాలు కూడా సంఘీభావంగా, కొన్ని రాజకీయ పార్టీలు కూడా సంఘీభావం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 30 గంటల నిరాహార దీక్ష సమయంలో అడిగేది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఈ దేశ ప్రభుత్వాన్ని కానీ తెలంగాణ విభజన చట్టంలో కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, ఉక్కు కర్మాగారాన్ని మనము తెలంగాణలో ఏర్పాటు చేయాలని చెప్పి తెలంగాణ విభజన చట్టంలో పొందుపరుచుకున్నాం. మరి నేను టీఆర్ఎస్ పార్టీ అధికారులను అడుగుతా ఉన్నా, మీరు పార్లమెంట్లో ఒక్కరోజు కూడా ఎందుకు కోచ్ ఫ్యాక్టరీ గురించి, ఉక్కు కర్మాగారం గురించి, గిరిజన యూనివర్సిటీ గురించి మాట్లాడుతలేరో చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. మన కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ కనుక వచ్చేది ఉంటే, డీజన్ కనుక ఏర్పడి ఉంటే, ఇక్కడున్న ప్రాంతంలో హైదరాబాద్ కన్నా ఎక్కువ అభివృద్ది జరుగుతుందన్న సంగతి ఒక రైల్వే ఉద్యోగస్తులకే కాదు న్యాయం జరిగేది. ఇక్కడ సామాన్య ప్రజలకు రాష్ట్రంలో మనము ఆరాటాలతో పోరాటాలతో తెచ్చుకున్న ఈ తెలంగాణలో నిరుద్యోగ సమస్య పోవాలన్నా కూడా కోచ్ ఫ్యాక్టరీ రావాల్సిన అవసరం ఉన్నది, గిరిజన యూనివర్సిటీ రావాల్సిన అవసరం ఉన్నది, ఉక్కు కర్మాగారం కావాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ కోసం ఎట్లయితే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు పోరాటం చేసి సాధించుకున్నామో, సోనియా గాంధీ వల్ల మళ్లీ మనం మళ్లీ పోరాటం చేసి, ఉద్యమాలు చేసి, వంట వార్పు చేసి మన కోచ్ ఫ్యాక్టరీ, మన డివిజన్ కాజీపేట, మన ఉక్కు కర్మాగారం గిరిజన సాధించుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసమే జేఎస్ ద్వారా పిలిపించారు కాబట్టి వాళ్ళకి ఎప్పటికీ కూడా సంఘీభావం కాదు, వాళ్ళ వెంట మేము పోరాడతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటామని, కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చింది కూడా, అలాట్మెంట్ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. వచ్చిన తెలంగాణలో నిజమైన తెలంగాణ, బడుగుల తెలంగాణ, రైతులు ఎట్లయితే దేశంలో 1 సంవత్సరం పాటు పోరాటం చేసి ఈరోజు నరేంద్ర మోడీ మెడలెట్ల వంచారో, మళ్లీ కూడా తెలంగాణ ప్రజలు తెలంగాణ ఒక రోజు నిరాహార దీక్ష పెట్టండి. మీరు ఆరూర్ రమేష్ ప్రాంతానికి ఎమ్మెల్యే గారికి, మీకు ఈ ప్రాంతానికి చుట్టుపక్కల మొత్తం అవినవ సంబంధాలు ఉన్నాయి. మీరిద్దరు గనక రాజీనామా చేస్తే మీరందరికీ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ పార్టీ, అన్ని పార్టీలు మీకు మళ్ళా యునానిమస్ గా వచ్చేంత వరకు మేము నిద్రపోకుండా మీ ఎంబడి ఉంటామని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. ఈ పోరాటం వృధా పోరు. ఇది ఇక్కడ ఉన్న అన్ని సామాజిక వర్గాలకు చెందిన, అన్ని వర్తక సంఘాలకు చెందిన, అన్ని వ్యాపారస్తులకు చెందిన, ప్రతి ఒక్క కుటుంబానికి, ఒక రైల్వే ఉద్యోగస్తులకి కాదు, దాదాపు హైదరాబాద్ కన్నా ఎక్కువ దాటిపోయే అవకాశం మనకుంది దీనివల్ల. కాబట్టి దీనికోసం మీరు ఇద్దరు కనుక త్యాగం కనుక చేసేది ఉంటే మళ్లీ మీ పదవి పోదు. మీ పదవి వచ్చే పూర్తి బాధ్యత ప్రధానికి అంది. కాబట్టి తప్పకుండా చేయాలని చెప్పి ఈ సందర్భంగా పార్టీలో ఖచ్చితంగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. మీరు ఆరు రమేష్ గారు మీరు ఉన్నారు కాబట్టి ఇది ఉద్యోగస్తుందే కాదు, ఉద్యోగ చేసిందే కాదు, ప్రజల సమస్య. కాబట్టి ఈ సందర్భంగా మీరు హామీ ఇచ్చి దీంతో కొంతమంది మిమ్మల్ని వాడుకుంటా ఉన్నారు. బీజేపీ పార్టీ కావచ్చు, ఏ పార్టీ ఇక్కడ పార్టీలు విమర్శించదని లేము. అన్నం పెట్టే వాళ్ళ చేతిలో అన్నం ఉండగా అడుక్కోమని ఎలా చెప్తారు మీరు? కాబట్టి బీజేపీ చేతిలో ఇవాళ దేశ ప్రభుత్వం మొత్తం వాళ్ళ చేతిలో ఉంది. ఇలా ఇవ్వడానికి మన మీ టీఆర్ఎస్ పార్టీ అయితేంది, కాంగ్రెస్ పార్టీ అయితేంది, కమ్యూనిస్టు పార్టీ అయితేంది, కుల సంఘాలు అయితేంది, ఎంఆర్పీఎస్ అయితే ప్రతి దానికి ఇక్కడ చేస్తా ఉన్నారు. జయ శివాలు అందరు ఉన్నారు కాబట్టి అందరు పాటి పక్షాన ఏ పార్టీ కూడా మీకు పోరాటం మీకు చేసేందుకు లేదు. కాబట్టి గతంలో కూడా మీరు రాజీనామా చేశారు కదా తెలంగాణ ఉద్యమంలో, ఇప్పుడు కూడా కోచ్ ఫ్యాక్ట్ కోసం రాజీనామా చేయమని చెప్పి అడుగుతా ఉన్నాం. దయచేసి మీరు అంటే మైక్ ముందు కూడా ఇది సరైన పదవి కాదు, దీని దయచేయడం అంటారు. కాబట్టి దయచేసి
valan BJP ki vetirekanga icche anta varaku anni partilu ekamayi manam nirana diksha cheddam ani cheppi sandarbhanga anta purti sthayi maddat cheyalani cheppi ee sandarbhanga meeku manav chestam TRS party ki rajinamalu kotta kaadu sarena samayamlo sarena nirnayam chesukuntam kachithanga poratam chesi ee sthayiki vachinam kachithanga prajala aakanksha meraku pani chestam ee